ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఒక చిన్న కుటుంబం ఒక భార్య ఒక భర్త వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇక అది ప్రపంచం దానికి మినహాయించి ఇంకెవరు లేరు ఆదాము హవ్వ భూమండలం మొత్తం మీద నలుగురు మనుషులు ఉన్నారు ఈ నలుగురు కుటుంబం ఈ నలుగురు ఎంత సంతోషంగా ఉండి ఉంటారు పిల్లలిద్దరు పెరిగారు పెద్దవాళ్ళు అయిపోయారు యవనస్తులు అయిపోయారు పెద్దవాళ్ళని ఎందుకంటున్నానంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వయసుకొచ్చేశారు ఒకరోజు వీళ్ళకై వీళ్ళకి ఆలోచన వచ్చింది దేవునికి మనం ఏదన్నా అర్పణ ఇవ్వాలని హేబేలు తన మందలో విశ్వాసంతో దేవునికి ఇష్టమైన అర్పణ గొర్రెపల్లని తీసుకొని వెళ్ళాడు చిన్నవాడు పెద్దవాడు తన పంట పొలంలో కొంత ధాన్యాన్ని తీసుకొని వెళ్ళాడు దేవుడు కయూను అర్పణని స్వీకరించలేదు హేబేలు అర్పణని స్వీకరించాడు దేవుడు చిన్నవాడిని మెచ్చుకున్నాడు పెద్దవాడిని తృణీకరించాడు పెద్దవాడికి అసూయి కలిగింది కోపం వచ్చింది బాధేసింది దేవుని మీద కోపం వచ్చింది దేవుని మీద ఏం చేయలేడు కాబట్టి ఎందుకు వచ్చిందంటే వీడి బలిని స్వీకరించాడని తమ్ముడి మీద కూడా కోపం వచ్చింది తమ్ముడిని అమాంతంగా పొలంలో పనిచేస్తున్నాడని చంపేశాడు ఇక్కడ నేను గమనించే విషయం నేను మీకు చెప్పన అప్పటి వరకు కయ్యూను ఆదాము హవ్వలకి మరణం అనే మాట తెలియదు తెలియదు ఫస్ట్ టైం ఒక మనిషి చచ్చిపోవటం చూడటం ఇలా మనకి మరణం కామన్ అయిపోయిందండి చుట్టాల్లో ఫోన్ చచ్చి చనిపోయారా అరేరే అరే రేరేరే కూడా నిజంగా ప్రేమతో అనేది కాదు అరేరే అలానా చనిపోయారా నలుగురు మనుషుల్లో ఒక మనిషి చనిపోవటం ఒక మనిషిని ఇంకొక మనిషిని చంపేయటం ఈ తల్లి తండ్రి చూసి ఎంత బాధపడి ఉంటారు పైపెచ్చు దేవుడు కోపగించుకొని కయ్యూని శపించటంతో కయ్యూను దేశి దిమ్మరై వెళ్ళిపోయాడు కొంటతనం ఉండి చూసారా ఎంత భయంకరంగా ఉండి ఒక కొడుకు చనిపోయి దూరం అయిపోయాడు దేశి దిమ్మరై దూరం అయిపోయాడు మళ్ళా ఇద్దరే మిగిలేరండి ఏంటి పరిస్థితి అసలు జీవితంలో ఏం జరుగుతుంది ఏదేను వనంలో సౌఖ్యం తర్వాత కష్టాలు తర్వాత బిడ్డలు ఆ బిడ్డలు చెట్టు అంత ఎదిగారు పర్వాలేదులే మనకు ధైర్యం దొరికింది దేవుడు ఉన్నాడు దేవుడు కష్టాన్ని చూశాడు కన్నీళ్లు చూశాడు అనుకున్న తరుణంలో ఒక కొడుకు ఇంకో కొడుకును చంపడం దేవుడు ఆ మనిషిని శపిస్తే ఆ శాపాన్ని మోసుకొని వాడు దేశ దెమ్మరిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మరలా ఒంటరిగా ఇద్దరు మిగలడం ఈ వెళ్ళిపోయినోడు పారిపోయినోడు ఉన్నాడు బ్రతికాడు కూడా తెలియదు ఇప్పుడంటే ఫోన్లు గేమ్లు ఇదిగో మీ అబ్బాయి పలానా చోటు చూశానని చెప్పేవాడు ఉన్నాడు అసలు ఆదాము ఆవకి కయ్యూన్ అన్నవాడు బ్రతికున్నాడని చెప్పినోడు ఎవడండి వెళ్ళిపోయాడని ఉంది వాడు దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు వాడి మైండ్ పాడైపోయిందో పిచ్చోడయ్యాడు ఏమైపోయాడో కూడా తెలియదు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఒంటరిగా మిగిలిపోయారు ఇద్దరు కొన్నిసార్లు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో ఎంత కన్నీరు కార్చి ఉండిద్దో హవ్వ బిడ్డలు పోయినప్పుడు ఎవరికి బాధ ఉంటున్నా లేకపోయినా కానీ తల్లి పడే వేదన ఇంకా ఏ మనిషి పడరు కంటే ఆ తల్లికే తెలుసు ఆ బంధం ఆ బాధ దుఃఖం పిల్లల్ని నిజానికి పైకి కోపగించుకొని తిడతారు కొడతారు కానీ ఆ బిడ్డకి ఆపద వస్తే మొట్టమొదటిసారి బాధపడే తల్లి తల్లేనండి మొదటి కొట్టినా తిట్టినా వాళ్ళకి కీడు కలిగిందని తెలిస్తే బాధపడేది మొదటి తల్లి తండ్రి కూడా కొన్నిసార్లు కరుకుగా ఉన్న ఆ తల్లి ఓదార్చుకునిద్ది ఆ తల్లి నెమ్మది పడిద్ది ఏమోలే ఎక్కడున్న ఆ బిడ్డలు సంతోషంగా ఉంటే చాలే వదిలేయటానికైనా ఇష్టపడిద్ది అది తల్లి ప్రేమ ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లికి ఎంత వేదన ఉంటుందండి ఇప్పుడంటే మనకు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఉంటారు పర్వాలేదల అట్లా ఉండట్లా ఉండట్లా విచిత్రం ఏంటంటే సంవత్సర కాలం తిరిగి వచ్చేసరికల్లా ఇంకొక కొడుకు పుట్టాడు ఇది సందేశం ఈరోజు సందేశం ఏంటో తెలుసా వాళ్ళకది విచిత్రం మరలా ఆదాము తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కంది కయ్యోను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించను అనుకొని అతనికి సేతు అనే పేరు పెట్టను స్తోత్రం మరలా అవ్వమకి పిల్లలు పుట్టడం గొప్పతనం కాదు కానీ ఉదయం నేను ఈ సందేశం చెప్పాలని ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యం ఎక్కడ కలిగిందో తెలుసా పిల్లలు వరుసనే పుడతారు సహజంగా కదా ఒక సంవత్సరం గ్యాప్తోనో రెండేళ్ళ గ్యాప్తోనో అంటే గ్యాప్ ఉండేది కదా కొంతమందికి మూడేళ్ళకి కొంతమందికి రెండేళ్ళకి అట్లా కానుపుకి కానుపుకి కొంచెం గ్యాప్ ఉంటుంది ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు వాళ్ళ వాళ్ళ పరిధిలను బట్టి పుడతారు ఆపరేషన్ చేసుకుంటే ఆగిపోతారు లేదంటే కానుప ఆగిపోయింది ఆగిపోతారు అవమ్మకి ముందు ఇద్దరు పిల్లలు పుట్టారు కానుప ఆగిపోయింది ఇంకంతే వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏమున్నాయి ఇంకా ఆగిపోయింది ఆ ఇద్దరు బిడ్డలే వాళ్ళు చెట్టు అంతా ఎదిగారు వాళ్ళ అర్పణ వాళ్ళు నిర్ణయించుకొని తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా ఇరవై ఏళ్ల పైన కనీసం పద్నాలుగు పదిహేను ఏళ్ళు పైన ఉండి ఉండాలి కదా ఒకడు గొర్రెలు కాస్తున్నాడంటే ఒకడు వ్యవసాయం చేసి పంట పండిస్తున్నాడంటే వాళ్ళ వయసు మినిమము పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పైనే ఉండాలి కానీ లోపు ఉండదు ఎవరి అర్పణ వాళ్ళు తీసుకొని వచ్చారు అంటే వాళ్ళు ఎంత పెద్ద పిల్లలు అయి ఉంటారండి అంటే వాళ్ళు పుట్టి కనీసం దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కానుపు ఆగిపోయి అంతకాలం అయిపోయింది పిల్లలు ఇవాళ ఇద్దరు పిల్లలు దూరమైపోయారు ఒకడు మరణించాడు ఒకడు వెళ్ళిపోయాడు ఒంటరి వాళ్ళు అయిపోయారు ఆ దుఃఖం ఆ బాధ ఆ వేదనలో మనం ప్రార్థన చేసింది అనలే ఎందుకంటే ప్రార్థన అన్నది లేదు అప్పటికి ఇలా అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి తోటి విశ్వాసులకు ప్రార్థన చేయండి అసలు వాళ్ళకి చర్చీలు గొడవలు ఈ తత్ని ఈ తంతు తతంగాలు ఏమి లేవు వేదన పడి ఉండిద్ది అనుకుంటున్నాను దేవా ఏంటయ్యా ఈ బాధ ఏదైనా వనంలో తప్పు చేస్తే ఆ తప్పుకింత పెద్ద శిక్ష వేసేది కడుపును బుట్టిన ఇద్దరు బిడ్డలు పోయారు దుఃఖం అది ఒక ఒంటరితనం అది ఒక భయంకరమైన స్థితి దేవుడు ఆ కన్నేళ్లను చూసాడండి దేవునికి స్తోత్రం విచిత్రం ఏంటంటే అన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది కుమారునికి జన్మనిచ్చింది వాణ్ణి చేతుల్లోకి తీసుకొని అనుకుంది దేవుడు ఎంత మంచి దేవుడు కయ్యొను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు మరలా కుమారునిచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతాను నా మహా సైన్యమైన ఆ మెడతలు ఆ పసరు పురుగులు ఆ చేడ పురుగులు ఆ వేరు పురుగులు అని నా మహా సైన్యము తినివేసిన సంవత్సరాల పంట మరలా ఇస్తాను అవ్వమ్మకి కొడుకు పుట్టడం గొప్పతనం కాదు గర్భము ఆగిపోయిన చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడే అది కూడా హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇచ్చాడు చూసావా ఆ దుఃఖాన్ని మానిపించడానికి ఆ కన్నీళ్లు మానిపించడానికి ఆ వేదన మాన్పించడానికి మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడే మరలా మరలా నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు మరలా నీ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు గత సంవత్సరాలలో దేనిని పోగొట్టుకున్నావో దేని విషయం వేదన పడుతున్నావో దేని విషయం విచారిస్తున్నావో దేని విషయం ఉన్నావో ఆ సంవత్సరముల సంతోషం ఆ సంవత్సరాల దీవిన ఆ సంవత్సరాల రాబడి ఆ సంవత్సరముల పంట కాస్తావు నువ్వు స్తోత్రం కరోనా నీ ఆశీర్వాదాన్ని దేవుని దేనిని కొల్లగొట్టుకొని పోయిందో ఈ సంవత్సరం ఇస్తాడండి కరోనా నాశనం చేసిన అవకాశానికి ప్రతిగా దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడని చెప్తావు కయ్యూను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు కొడుకునిచ్చాడు వాడు చంపేశాడు బిడ్డని సాతాను వాడికి పోనింది వాడు అసూయతో నిండిపోయాడు నిండు ప్రాణాన్ని తీసేశాడు ఎవడో నీ అవకాశాలని పోగొట్టాడండి నీ జీవితాన్ని నాశనం చేశాడు నీ జీవితాన్ని చెరిపేశాడు నీ బ్రతుకుని పాడు చేశాడు నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేశాడు కానీ నా దేవుడు ఉన్నాడు మరలా నీకు అవకాశం ఇస్తాడు ఆ రోజు నువ్వేమనుకుంటావు తెలుసా కయ్యూను చంపివేసిన కొడుకు ప్రతిగా మరలా దేవుడు నాకు కొడుకునిచ్చాడు వాడు చెరిపివేసిన సంతోషానికి ప్రతిగా దేవుడు మరలా సంతోషం ఇస్తాడు ఎవడో పోగొట్టిన అవకాశానికి ప్రతిగా ఇంకో అవకాశాన్ని దేవుడు ఇస్తాడండి అవ్వ అనుకుంటుంది పోయిందనుకున్నాను పోయిన దానికి ప్రతిగా ఇచ్చాడు ఈ సంవత్సరం వాగ్దానం గుండెల్లో పెట్టుకోండి నమ్మండి తప్పులేదు విశ్వసించండి తప్పులేదు సంవత్సరాల పంట సంవత్సరాల ఆరోగ్యం సంవత్సరాల ఆశీర్వాదం సంవత్సరాలు దీవిన సంవత్సరాల సంతోషం ఎన్ని ఏళ్లు ఏడ్చావో ఆ కన్నీళ్లకు ప్రతిగా నిండు సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు